ప్రవేశపెట్టుటారు. ఇంకా మనకి ఈ రోజు వచ్చేబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యోగుల యొక్క భర్తీ అయితే పూర్తయిందంటూ కూడా మనకు రావడం జరిగింది. పూర్తయిన సర్దుబాటు ప్రక్రియ 38643 మంది ఉద్యోగులను సర్దుబాటు చేస్తే 101 మినహా మిగిలిన అన్నీ అందరూ విధుల్లో చేరానంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ అయితే ఈ యొక్క ఉద్యోగుల సర్దుబాటు అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి క్లియర్గా కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలం నుంచి అయితే ఆలోచన చేస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించి ఈ యొక్క ఉద్యోగ ప్రక్రియ అనేది విభజన ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోతే క్లియర్గా అప్డేట్స్ అయితే మనకు వస్తాయన్నమాట. ఎప్పుడు ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మనం ఈ యొక్క ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. అయితే గతంలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించినటువంటి పోస్టులు కానివ్వండి, అదేవిధంగా డిపార్ట్మెంట్ వైజ్ ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి డిఎస్సీ కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వీటన్నిటి గురించి కూడా మనం డేటా అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ యొక్క మనకి కరోనా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ విజృంభిస్తుంటూ దీనివల్ల కూడా ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ అయితే ఈ జనవరి 31 వరకు కూడా హాలిడేస్ అనేవి ఇలానే కంటిన్యూ చేయడం జరిగింది అన్నమాట. సో ఈ యొక్క పరిస్థితుల దృష్ట్యా ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ గురించి ఇక్కడ మనకి రాలా. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈలోపు ఈ యొక్క విజన ప్రక్రియ కూడా కంప్లీట్ అయింది. సో వెంటనే దీనికి సంబంధించి మనకి అప్డేట్స్ కూడా వస్తాయన్నమాట. ఈ యొక్క ఒమిక్రాన్ ప్రాసెస్ ఏదైతే ఉందో థర్డ్ వేవ్ ఇది కూడా కంప్లీట్గా నిర్మూలించబడిన తర్వాత మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడానికి దాని గురించి కూడా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే టీఎస్పీఎస్సీ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయాలని భావన అయితే చేస్తుందన్నమాట. సో ఇది మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్డేట్స్ అన్నమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.